హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కాలేజ్ కాలేజ్లో యూత్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా మినిస్టర్ గారికి వసుధారా చేత్తో సన్మానాన్ని చేస్తారు మినిస్టర్ గారు వసుధారాని రిషిని చాలా అప్రిషియేట్ చేస్తారు అదంతా విన్న శైలేంద్ర గా ఫీల్ అవుతాడు శైలేంద్ర భద్రకి రాజీవ్కి కాల్ చేసి వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు వాళ్ళని పట్టుకొని అంతమొందించండి అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా దేవయాని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ధరని దేవయాని దగ్గరికి వచ్చి ఎందుకత్తయ్యా టెన్షన్ పడుతున్నారు అని అడిగేసరికి అప్పుడే చెప్తుంది దేవయాని రిషి కాలేజ్కి వస్తున్నాడంట కదా అందుకే టెన్షన్గా ఉంది అని అంటుంది ఓ అయితే నేను చెప్పిన ఐడియాని వారు ఇంప్లిమెంట్ చేశారన్నమాట రిషి కాలేజ్కి వస్తున్నాడని అందరికీ చెప్పమని నేనే శైలేంద్రతో చెప్పాను ఇప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ అయింది అని హ్యాపీగా అక్కడి నుంచి ధరణి వెళ్ళిపోతుంది దేవయాని మనసులో అంటే దీనంతటికీ కారణం ఈ ధరణి అన్నమాట అయినా శైలేంద్ర అంత తెలివైన వాడు అంటాడు ఈ ధరణి చెప్పిన మాటల్ని ఎలా నమ్మాడు చిచ్చి ఇప్పుడు ఒకవేళ రిషి వస్తే ఖచ్చితంగా శైలేందర్ని వదిలిపెట్టడు ఏం చేయాలి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా చక్రపాణి రిషిని తీసుకొని డీబీఎస్టీ కాలేజ్కి బయలుదేరుతారు ఇంకా వేరే రూట్ నుండి వెళ్ళమని చెప్తారనమాట చక్రపాణి క్యాబ్ డ్రైవర్తో మావయ్య ఈ రూట్ చాలా లాంగ్ అవుతుంది కదా అని అంటాడు రిషి కరెక్టే బాబు కానీ మనం ఎప్పుడు వెళ్ళే దారిలో వెళ్తే నీకు శత్రువులు ఉండొచ్చు అందుకే నిన్ను ఈ రూట్లో తీసుకువెళ్తున్నాను అని చక్రపాణి పాపం లాంగ్ అయినా సరే వేరే రూట్ సీక్రెట్గా ఉన్న రూట్ నుండి రిషిని కాలేజ్కి తీసుకువస్తూ ఉంటారు ఆల్మోస్ట్ కరెక్ట్గా కాలేజ్ వచ్చేస్తుంది అనే టైంలో రాజీవ్ తన బైక్తో క్యాబ్కి అడ్డంగా నించుంటాడు ఒక్కసారిగా చక్రపాణి షాక్ అయిపోతాడు రాజీవ్ని చూసి ఏంటి మావయ్య బాగున్నారా అని అడుగుతాడు రెయ్ నువ్వెంట్రా ఇక్కడ అని అడుగుతారు శైలేంద్రని సారీ రాజీవ్ని చక్రపాణి ఏమావయ్యా నేను అరెస్ట్ అయ్యాను నాకు బెయిల్ రాదా నేను బయటికి రానా అయినా మీరేంటి ఎవరినో ఇంత గారాభంగా చూసుకుంటున్నారు అని అడుగుతారు రేయ్ తను ఎవరో కాదు నా అల్లుడు గారు అని అంటారు మీ అల్లుడు గారిని నేను అయినా ఇప్పుడు వాడు బతుకుంటే కదా మీరు అల్లుడు గారు అని నోటుతో పిలిచేది వాడిని ఇప్పుడు నేను చంపేస్తా కదా అని అంటాడు రాజీవ్ రేయ్ నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నువ్వు మా అల్లుడి గారిని ఏమి చేయలేవరా అని చెప్పి అంటారు చక్రపాణి పాపం రిషి అప్పుడే క్యాబ్ దిగుతాడు మావయ్య గారు మీరు వెళ్ళండి నేను విన్ని అని చెప్పి రిషి అంటాడు హలో బాస్ మీరు చాలా మంచివారని సమాజంలో పేరుంది కానీ మిమ్మల్ని చంపితే కానీ వసుధారా నా దగ్గరికి రాదు అందుకే మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నాను మీరు నిజంగా నా చేతిలో చావాలని రాసిపెట్టున్నట్టుంది అని ఇంకా గన్ని తీస్తాడనమాట రాజీవ్ అప్పుడే కరెక్ట్గా తెలివిగా చక్రపాణి పక్కనే ఉన్న ఒక పెద్ద స్టిక్ని తీసుకొని రాజీవ్ చెయ్యి పైన కొడతాడు వెంటనే రాజీవ్ చేతిలో ఉన్న గన్ అనేది పక్కకి పడిపోతుంది బాబు మీరు వెళ్ళిపోండి అల్లుడు గారు మీరు వెళ్ళండి వీటిని నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని అంటారు చక్రపాణి అది కాదు మావయ్య అని అంటాడు రిషి నేను చెప్తున్నాను కదా బాబు వెళ్ళు బాబు అని చెప్పి పాపం ఇంక క్యాబ్లో రిషిని పంపించేస్తాడు రేయ్ దొరికెవరా నాకు ఆని చక్రపాణి ఇంక పక్కనే ఉన్న కర్ర తీసుకొని గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు రాజీవ్ని ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడనమాట భద్ర ఇంక చూస్తూ అలా షాక్ అయి ఉండిపోతాడు చక్రపాణి మాత్రం బాగా ఇంకా బ్లడ్ వచ్చేటట్టు రాజీవ్ని కొడుతూ ఉంటాడు రే నా సంగతి నీకు తెలీదురా ఒక్కసారి నేను పాట చక్రపాణినైతే నిన్ను చంపి జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే ఇంకొకసారి నా కూతురి జోలికి నా అల్లుడి జోలికి వచ్చావో ప్రాణం తీస్తా అని కాళ్ళతో గట్టిగా తన్ని అక్కడి నుంచి వచ్చేస్తారు చక్రపాణి ఇంక చక్రపాణి బాగా కొట్టేసరికి అలా ఇంకా ముళ్ళకంపల్లో పడిపోతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా యూత్ ఫెస్ట్ కంప్లీట్ అవ్వబోతూ ఉంటుంది అందరూ రిషి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు మినిస్టర్ గారు వసుధారాతో ఏమ్మా వసుధారా ఏంటి ఇంకా రిషి రాలేదు అని అడుగుతారు సార్ కాల్ చేశాను ఆన్ ది వేలో ఉన్నానని చెప్పారు అని అంటారు వెంటనే శైలేంద్ర కావాలని ఇంకెంతసేపు వసుదారా అయినా రిషి నిజంగా వస్తాడా రాడా అని అంటాడు శైలేంద్ర కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడు రిషి సర్ వస్తారు అని అంటుంది వసుధారా వచ్చేటట్టయితే ఎప్పుడో వస్తాడు ఇప్పటి వరకు రాలేదంటే రిషికి మధ్యలో ఏమైనా అని అంటాడు శైలేంద్ర షటప్ అని అంటాడు మహేంద్ర అది కాదు బాబాయ్ ఏమో రిషికి అసలే శత్రువులు ఎక్కువ అయినా చిన్నప్పటి నుండి నేను రిషిని చూస్తున్నాను టైం అంటే టైంకి ఉంటాడు రిషి నైన్ ఓ క్లాక్కి మీటింగ్ అంటే ఎయిట్ థర్టీకే వచ్చేస్తాడు రిషి అలాంటిది డీబీఎస్టి కాలేజ్లో ఇంత పెద్ద యూత్ ఫెస్ట్ జరుగుతుంటే టైంకి రాకపోవడమా నాకెందుకో రిషిపై మళ్ళీ శత్రువులు అటాక్ చేశారేమో అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర మినిస్టర్ గారు శైలేంద్రతో చూడండి మిస్టర్ శైలేంద్ర నేను మిమ్మల్ని ఎప్పటినుండో గమనిస్తున్నాను మీరు చాలా నెగిటివ్ పర్సన్లా ఉన్నారు ఎందుకని అంత నెగిటివ్గా ఆలోచిస్తారు మనిషిన్నాక కాస్త పాజిటివిటీ ఉండాలి అయినా రిషిపై అటాక్ జరిగింది అని చెప్తున్నారు కనీసం మీలో కొంచెం కూడా బాధ కనిపించడం లేదు నాకెందుకో మీ వీ బిహేవియర్ పై చాలా అనుమానంగా ఉంది అని అంటారు మినిస్టర్ గారు వెంటనే ఫనీంద్ర రే శైలేంద్రా నోటికి ఎంత వస్తా అంత మాట్లాడేవేనా నోరు ముసుకో పో పక్కకెళ్ళు అని చెప్పి గట్టిగా గదమాయిస్తారు ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఆ సారీ సార్ మా అబ్బాయి చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నానండి అని అంటారు ఫనీంద్ర నో ప్రాబ్లం సార్ ఇట్స్ ఓకే ఏమ్మా ఒకసారి రిషికి కాల్ చేయి అని అంటారు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ అని అంటారు మై గాడ్ ఒకవేళ శైలేంద్ర చెప్పినట్టు నిజంగా రిషిపై ఎవరైనా అటాక్ చేసి ఉంటారా నేను వెంటనే పోలీస్కి కాల్ చేసి ఆ స్పాట్కి వెళ్ళమని చెప్తాను ఇంతకి రిషి ఎక్కడున్నాడో నాకు లొకేషన్ చెప్పమ్మా అని అంటారు శైలేంద్ర సారీ మినిస్టర్ గారు వసుదారాతో సార్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం సార్ ఒకవేళ సార్ వస్తారేమో అని అంటారు సరేమ్మా అని చెప్పి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తారు ఎంతకి రిషి రాడు సరే అమ్మా ఒకవేళ రిషి వస్తే నాకు ఖచ్చితంగా చెప్పు నేను బయలుదేరుతాను నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రేపు మార్నింగ్ ఫ్లైట్కి నేను సీఎం గారిని వెళ్ళి మీట్ అవ్వాలి సరేనా అని ఇంకా పాపం వెళ్ళిపోబోతూ ఉంటారు మినిస్టర్ గారు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటారు రిషి సార్ కావాలి అని చెప్పి ఇంక స్టూడెంట్స్ అందరూ మనసులో అనుకుంటారు కరెక్ట్గా అదే టైంకి క్యాబ్ ఆగుతుంది అందరూ ఇంకా ఎంట్రెన్స్ వైపు చూస్తే అలా రిషి నడుచుకుంటూ వస్తాడు రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రిషి అలా నడుచుకొని వస్తూ ఉంటాడు మినిస్టర్ గారు వసుధార మహేంద్ర ఫనీంద్ర కాలేజ్ స్టాఫ్ లెక్చరర్స్ స్టూడెంట్స్ అందరూ రిషిని చూసి ఇంకా జేజేలు కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా రిషిని చూస్తూ హ్యాపీగా అరుస్తూ ఉంటారు సార్ వెల్కమ్ సార్ అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషి దగ్గరికి అభిమానంగా వెళ్తారు గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అని రిషి ప్రేమగా అందరినీ పలకరిస్తూ ఉంటాడు ఇంకా స్టేజ్ పైకి వెళ్తాడన్నమాట రిషి మినిస్టర్ గారు కూడా రిషిని ఇంకా కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు మినిస్టర్ గారిని అభిమానంగా చూస్తూ ఉంటాడు రిషి మహేంద్ర కూడా రిషిని నాన్న రిషి అని హక్ చేసుకుంటాడు డాడ్ ఫస్ట్ నేను స్పీచ్ కంప్లీట్ చేయాలి అని అంటాడు రిషి ఓకే నాన్న అని అంటారు మహేంద్ర డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్ మన డీబీఎస్టీ కాలేజ్కి ఒక బ్రాండ్ ఒక పేరు ఒక ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ ఈ మధ్య మన డీబీఎస్టీ కాలేజ్లో పాస్ పర్సెంటేజ్ తగ్గింది అని నేను ఎవరి దగ్గర నుంచో విన్నాను మినిస్టర్ గారు చెప్పినట్టు యూత్ ఫెస్ట్ అనేది ఉల్లాసానికి వారిలో ఉండే ప్రతిభని అందరికీ తెలియజేయడానికి తీసుకుంటారు కానీ కేవలం చదువుపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో టాప్ అవ్వాలి నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు ఉన్నత శిఖరాలని చేరుకోవాలి సచిన్ టెండూల్కర్కి క్రికెట్ అంటే ఇష్టం ఉంది కాబట్టి క్రికెట్లో ఆయన హైట్స్ని రీచ్ అయ్యారు కేవలం నేను అవ్వాలి అనే కోరిక మాత్రమే కాదు నేను అది చేయాలంటే నేను ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఎలా కష్టపడాలి ఎంత డెడికేటెడ్గా ఉండాలి ఎలాంటి ప్రిపరేషన్ని అప్రోచ్ అవ్వాలి ఎలాంటి స్ట్రాటజీస్ని ప్లే చేయాలి అనే ఈ నాలుగు పాయింట్స్ కూడా మీరు మీ మైండ్లో పెట్టుకోవాలి అది నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఇన్ అదర్ ఫీల్డ్స్ అని చెప్పి ఇంకా రిషి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇస్తాడు సో చూస్ యువర్ పాత్ అండ్ డూ వండర్స్ ఎట్ యువర్ పాత్ అని చెప్తాడు రిషి ఇంకా రిషి స్పీచ్కి అందరూ లేచి క్లాప్స్ కొడతారు వసుధార కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అందరూ హ్యాపీగా రిషి వైపు చూస్తూ ఉంటారు మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరికీ రిషి చేతుల మీదుగా షీల్ని ప్రజెంట్ చేయిస్తారు ఇంకా డిబిఎస్డీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మినిస్టర్ గారు రిషితో హలో యంగ్ మ్యాన్ నిన్ను చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నావు అని అడుగుతారు ఐఎం ఫైన్ సార్ అని అంటారు రిషి సరే రిషి నిన్ను చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు మనం తర్వాత ఎప్పుడైనా మీట్ అవుదాం ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఓకేనా గెట్ వెల్ సూన్ అని చెప్పి మినిస్టర్ గారు అక్కడి నుంచి బయలుదేరతారు ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర నాన్న రిషి నిన్ను చూసి ఎన్ని రోజులైంది అసలు ఏంటి నాన్న ఏంటి నీకు కష్టాలు అని చెప్పి పాపం ఫనీంద్ర చాలా చాలా బాధపడుతూ ఉంటారు రిషి మాత్రం శైలేంద్ర వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర వెంటనే రిషి నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా అని యాక్టింగ్ని స్టార్ట్ చేస్తాడు నాకేమవుతుందన్నయ్యా నేను బాగున్నాను అని అంటాడు రిషి సరే రిషి నిన్ను చూస్తుంటే నా గుండె తలుక్కుపోతుంది నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటారు హలో శైలేంద్ర కాస్త నీ ఓవర్ యాక్టింగ్ ఆపు రిషి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాడు రిషికి ఏమీ కాలేదు నాన్న రిషి నువ్వు మన ఇంటికి రావాలి రా నాన్న అని అంటారు ఇంకా శైలేంద్ర అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా గా ఫీల్ అవుతాడు అప్పుడే వసుధార వెనక్కి వస్తుంది ఏంటి ఈరోజు నీ నిజస్వరూపం బయటపడలేదని రిలాక్స్ అవుతున్నావా నీకు రిలాక్సేషన్ టెంపరీ మాత్రమే ఏ నిమిషంలోనైనా రిషి సర్కి నీ గురించి నిజం తెలియచ్చు రిషి సర్ తన చేత్తో నిన్ను చంపేయచ్చు లేకపోతే అరెస్ట్ చేయించచ్చు ఆ రోజు గురించి రోజు చస్తూ బ్రతుకు అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధారా చా ఏమైంది ఏంటిది అని చెప్పి రాజీవ్కి కాల్ చేస్తాడు రాజీవ్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇటువైపు భద్రకి కాల్ చేస్తాడు హలో సార్ అని అంటాడు భద్ర రేయ్ ఏంట్రా ఏంటి మీరు చేసిన పని ఆ రిషిని ఆపమని చెప్పాను కానీ వాడు ఏకంగా కాలేజ్కి వచ్చి స్పీచ్ ఇచ్చి అందరితో క్లాచ్ కొట్టించుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయాడు అయినా మీరు మాత్రం తినేసి కూర్చుంటారు అంతే కదా అని అంటాడు శైలేంద్ర చాలా ఇరిటేటింగ్గా హలో సార్ మీరు ముందు పక్కనే ఏదైనా వాటర్ ఉంటే తీసుకొని బీపీ టాబ్లెట్ వేసుకోండి అప్పుడైనా కంట్రోల్ అవుతుంది నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఎందుకలా కుక్కలా ఆరుస్తున్నారు ముందు నేను చెప్పేది వినండి నేను వేరే రూట్కి వెళ్ళాను అక్కడ రాజీవ్ అనే ఎవరో వ్యక్తి అంట తను వచ్చి ఆపాడు గణ్గుడు చూపించి రిషిని చంపేయాలని అనుకున్నాడు కానీ అదే టైంకి అతని పక్కన ఒక ముసలోడు ఉన్నాడు వాడు రాజీవ్ని కొట్టాడు కదా బాగా కొట్టాడు దగ్గరికి వెళ్తే నన్ను కూడా కొడతాడేమోనని కాస్త ఆలోచించి వెనక్కి తగ్గాను అని అంటాడు భద్రా ఏంటి ముసలోడా అంటే ఆ చక్రపానే అయ్యుంటుంది చీ మీరొక రౌడీలారా ఆ ముసలోడికి భయపడి మీరు వెనక్కి తగ్గారా అసలు నువ్వు రౌడీవేనా అని అంటారు సార్ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు రిషి సార్ ఇప్పుడు కాలేజ్కి వచ్చారు స్పీచ్ ఇచ్చారు తర్వాత అట్నుండూ మళ్ళీ వచ్చారు కదా వసుధారా ఇంటికే కదా వచ్చేది ఇంట్లో చాలా పరికరాలు ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి రిషిని వసుధారాని కలిపి ఎక్కడ ఎలా ఎప్పుడు చంపాలో నాకు బాగా తెలుసు కాబట్టి ఇంట్లో చంపడం ఈజీ అని నేను అనుకుంటున్నాను మీరేమి కంగారు పడొద్దు రిషిని టూ డేస్లో చంపేస్తాను అని కాల్ కట్ చేస్తాడు భద్రా వీడొకడు ఎప్పుడు చూసినా కూల్గా ఉండండి కూల్గా ఉండండి అంటాడు ఇంతకీ ఆ రాజీవ్కి ఏమైందో అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా రిషి మహేంద్ర అనుపమ వసుధార ఇంటికి రీచ్ అవుతారు ముకుల్ రిషి వాళ్ళ ఇంటికి వెళ్తారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది సార్ హవ్ యుర్ ఫీలింగ్ అని అడుగుతారు యా ఐమ్ ఫీలింగ్ బెటర్ అని చెప్తాడు రిషి సార్ మీరు చాలా రోజుల నుండి ఎక్కడో బయట ఉన్నారు ఇప్పుడు చెప్పండి అఫీషియల్గా నేను అడుగుతున్నాను అసలు మీపై ఎటాక్ ఎలా జరిగింది ఆ రోజు శైలేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో అని తెలిసి అందరం బయలుదేరాం కానీ మీరు మాత్రం మిస్ అయ్యారు అసలు ఏం జరిగింది ఆ రోజు మేము తెలుసుకోవచ్చా అని అడుగుతారు ముకుల్ ఇంకా అక్కడే దేవయాని ఫనీంద్ర శైలేంద్ర వీళ్ళు కూడా ఉంటారన్నమాట ఇంకా రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రోజు నేను కార్ పార్క్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలనుకునే లోపు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు అక్కడికి వెళ్ళినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు మీ అమ్మని చంపింది ఎవరో తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న ఓల్డ్ బిల్డింగ్కి రమ్మని చెప్పారు నేను ఆ ఓల్డ్ బిల్డింగ్కి వెళ్ళాను వెళ్ళేసరికి వెనకాల నుంచి నా తలపై ఎవరో ముసుగు వేసి నాకు లైక్ మత్తు ఇంజక్షన్ ఇచ్చారు సో నాకు ఇంకా స్పృహ కోల్పోయాను ఏది తెలియలేదు అప్పుడే నన్ను కిడ్నాప్ చేసి కొన్ని రోజులు ఏదో సీక్రెట్ ప్లేస్లో దాచి ఉంచారు నేను ఎలాగొక్కలా తప్పించుకొని వాళ్ళందరితో ఫైట్ చేసి వచ్చేయబోతుంటే నేను ఒక లోయలో పడిపోయాను దానివల్ల నాకు ఈ గాయాలయ్యాయి అని జరిగిందంతా చెప్తాడు రిషి శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ మీరు చెప్పిన ఈ ఆధారాలు చాలు అసలు ఆరోజు ఏం జరిగిందో వాళ్ళ వెనక ఎవరున్నారో వాళ్ళ సారీ ఇంకా ముకులైతే వైపు అలా అనుమానంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర నా గురించి వీడు చెప్తాడా ఏంటి అని మనసులో అనుకుంటారు ఓకే సార్ మీరు రెస్ట్ తీసుకోండి నేను బయలుదేరుతున్నాను అని ముకులు అలా వెళ్ళిపోబోతూ ఉంటారు మళ్ళీ వెనక్కి వస్తాడు భద్రని చూస్తాడు ఎవరి తను అని అడుగుతారు వెంటనే మహేంద్ర సర్ తను మా డ్రైవర్ కొత్తగా అపాయింట్ చేసుకున్నాం అని చెప్తారు ఓ సార్ మీకు ఒక ఓపెన్ అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను కొత్త వాళ్ళని త్వరగా నమ్మకండి వాళ్ళలో మంచితనం ఉండొచ్చు విషయం కూడా ఉండొచ్చు అని చెప్పి ముకులక్క నుంచి వెళ్ళిపోతాడు భద్ర ఇంకా అలా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర మాత్రం అమ్మో ఖచ్చితంగా రిషిని త్వరగా వేసేయాలి లేకపోతే నేను అనుకున్నది జరగదు నా గురించి తెలియక ముందే నేను చంపేయాలి అని చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతారు శైలేంద్ర ఫణీంద్ర దేవయాని కూడా ఇంకా మహేంద్ర మాత్రం పాపం రిషితో రిషి ఇప్పుడు నీకు ఎలా ఉంది నాన్న అని అంటారు పర్లేదు డాడ్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను అని అంటాడు రిషి అమ్మ వసుధారా రిషిని లోపలికి తీసుకువెళ్ళు రిషి రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు ఇంకా రిషిని తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంది వసుధారా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఇంక భద్రకి కాల్ రావడంతో ఎవ్వరు చూడకుండా సీక్రెట్గా భద్ర బయటికి వస్తాడు భద్ర హలో అని అంటాడు రే ఏమైనా ప్లాన్ చేశావా ఆ రిషిని చంపే మార్గం ఏదైనా కనిపెట్టావా అని అడుగుతాడు శైలేంద్ర సార్ ఏంటి నిద్రపోయే టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు నేను ఎలా చంపాలో తెలుసన్నాను కదా వచ్చిన రోజే చంపేస్తే నాపై ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఖచ్చితంగా ఈ టూ డేస్లో మీకు ప్లాన్ చేసి చెప్తాను తర్వాత నేను చంపుతాను సరేనా అని అంటారు ఇంకా భద్రా సరే జాగ్రత్త ఆ ముగ్గులు అసలే చాలా తెలివైనవాడు నీ గురించి కనిపెట్టకుండా చూసుకో అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర ఇంకా భద్ర అలా వెనక్కి తిరిగి వెళ్ళాలనే లోపు అక్కడ వసుధారా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా మేడం మీరు అని అంటాడు చెంపపై ఒక్కటి కొడుతుందనమాట వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా ఎందుకు ఎందుకు ఇలా మంచితనం ముసుగు వేసుకొని మా ముందుకు వచ్చావు చెప్పు ఎందుకు రిషి అని చంపాలనుకుంటున్నావు ఆ శైలేంద్ర మాటలు విని మా రిషి సరిని చంపాలనుకుంటావా అని ఇంక ముకుల్కి కాల్ చేయాలనుకుంటుంది వసుదారా మేడం ఒక్కసారి నా మాట వినండి అని అంటారు ఏంట్రా నీ మాట వినేది అని అంటుంది వసుదారా వసుధారా నేను చెప్పేది విను విన్నాక నీ ఇష్టం అని అంటాడు భద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా అసలు నేను ఎవరో తెలుసా ఎవరో తెలుసా జగతి అత్తయ్య మేనల్లుండి అని అంటాడు భద్రా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఏంటి అని అంటుంది కావాలంటే ఇటు చూడు అని తన పర్స్ ఓపెన్ చేసి అందులో జగతి మేడంది తన చిన్నప్పటిది ఫోటో చూపిస్తాడు ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది చిన్నప్పుడు మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకునేవారు కానీ సడన్గా మా అత్త మాకు ఎందుకు దూరమైందా అని నేను ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది దేవయానినే నేనే అంతా కావాలని చేస్తుందని మా అత్తయ్యకి బ్రతుకున్న నాళ్ళు సుఖమే లేదు హ్యాపీనెస్ లేదు తను హ్యాపీగా ఉందామనే టైంకి పైలోకలికి వెళ్ళిపోయింది అందుకే తన ఆత్మ శాంతించడానికి నేను ఎవరు చంపారో తెలుసుకోవాలనుకున్నాను శైలేంద్ర చంపాడని అర్థమైంది వాడిని అనుకున్నాను కానీ ఇక్కడ రిషి పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను ముందు రిషికి ప్రొటెక్షన్ కావాలి రిషి హ్యాపీగా సేఫ్గా ఉండాలి అందుకే రిషికి కాపలాగా నేను ఇక్కడే ఉంటున్నాను అని అంటాడు భద్రా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా నువ్వేమి టెన్షన్ పడద్దు వసుదారా రిషిని నేను కాపాడుతాను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని భద్ర వసుధారాకి మాటిస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్